శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం పరిపాలన భవనం వద్ద గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ధర్మకర్తల మండల అధ్యక్షుడు అంజూరి తారక శ్రీనివాసులు, దేవస్థాన డిప్యూటీ ఈవో వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు చింతామణి పాండు, ఆలయ అధికారులు, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ వెంకట సుబ్బయ్య, సతీష్ మాలిక్, లోకేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నూకరత్నం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్యం యాదవ్, చైర్మన్ సిపి సుదర్శన్ రెడ్డి మరియు ఎస్పీఎఫ్ సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి భారతదేశంలో హిందూ సోదరులకి ఒక పండుగ సంక్రాంతి ఉండే, ముస్లిం సోదరులకు రంజాన్ ఉండే, క్రిస్టియన్ సోదరులకి క్రిస్మస్ ఉండే, అన్ని మతాలు కలిపి ఏకైక పండుగ ఏంటంటే ఈ జెండా పండుగ. ఈ స్వాతంత్రం ఎంతో మంది ధనమాన ప్రాణాలు తెగిస్తేనే మనకి ఈ స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర పదాలు మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం అంటే మహనీయుల యొక్క అనేక త్యాగాలు ఫలితం. అటువంటి వారిని మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయం ఏదైతే ఉందో, ఈ దేశంలో వారి ఆశయాలు ఏ విధంగా బతికించాలా, ఏ విధంగా ముందుకు పోవాలనేది ప్రతి ఒక్క పౌరుడికి, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత ఉంది. అటువంటి బాధ్యతతోనే ఈరోజు జెండావందనం కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇంతమంది అధికారుల సమక్షంలో జరిగింది అంటే ఆ జెండా యొక్క పవిత్రత, ఆ జెండా యొక్క ప్రతిష్టత. కాబట్టి దయచేసి మనం మన పిల్లలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే స్వాతంత్ర దినోత్సవాలు అంటే జెండా ఎగరేయడము, ఈ యొక్క చాక్లెట్ పంచుకోవడం అని కాకుండా ఎంతమంది త్యాగం చేస్తే ఈ జెండా మనకు రెప్పబడుతూ ఉంది, వారి త్యాగాలు ఏంటి, ఎటువంటి వెపన్లు లేకుండా ఈ భారతదేశంలో ఎటువంటి వెపన్లు ఉపయోగించకుండా దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మానేయుడు మహాత్మా గాంధీ, అటువంటి మహాత్మా గాంధీ యొక్క చరిత్ర బిడ్డకి తెలియాలి. అదేవిధంగా ఈ యొక్క స్వాతంత్ర సంగ్రామంలో మరణించిన ప్రతి ఒక్కరి విషయాల్ని తల్లిదండ్రులుగా, అధికారులుగా ఎక్కడైనా కూడా వారి పిల్లలకి ముందుగా తెలియపరచాల్సిన బాధ్యత మనందరూ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాళహస్తి దేవస్థానం ప్రతి ఉద్యోగికి, పోలీసు అధికారులకు, ఈ యొక్క అర్చక స్వాములకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది త్యాగదనులు వాళ్ళ త్యాగానికే ఈ యొక్క రిపబ్లిక్కి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరి చేసుకోవడం అనేది కొంచెం కొన్ని కొన్ని హక్కులు పూర్తిగా మనకు సఫలీకృతం కాని సమక్షంలో ఆ యొక్క కారణాల దృశ్య త్యాగదములు వాళ్ళ త్యాగం చేస్తే కానీ ఈ యొక్క మనం ఎందుకంటే మనకు ఏర్పాటు చేయలేదు. చంద్ర గారు చెప్పినట్టుగా పెట్టండి, మేము రిపర్స్ ధరించకుండా కర్రతోనే మహాత్మా గాంధీ గారు సాధించారు ఈ యొక్క స్వతంత్ర, మన భారతదేశానికి స్వతంత్రం రావడము, ఈ యొక్క
బ్రిటిష్ వారి రాష్ట్ర శుభనాల నుంచి మన విముక్తి కల్పించిన వారి మహానుభావులు ఆ సందర్భంగా